ఇందుకు అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా మంది దర్శకులకు చాలా అభిమానం. అందులో జక్కవన్న రాజమౌళి కూడా ఒకరు. మరి ఈ అతిలోక సుందరి ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది కదా, ఇప్పుడు ఈమె గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో ఏంటో. విషయం ఏమిటంటే, గతంలో బాహుబలి సినిమాలో శివగామి పాత్ర కోసం శ్రీదేవిని తీసుకోవాలి అని అనుకున్నారు రాజమౌళి. ఇప్పుడు జూనియర్ శ్రీదేవిని ఆర్ఆర్ఆర్ సినిమాలో తీసుకోవాలని రాజమౌళి అనుకుంటున్నారు. కానీ అప్పట్లో శ్రీదేవి ఎక్కువ డిమాండ్ చేయడంతో శివగామి పాత్ర కోసం ఆమెను తీసుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కోసం కానీ రామ్ చరణ్ కోసం కానీ శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. కానీ అప్పట్లో శ్రీదేవి కోసం చాలా ఎక్కువ పైకం కోట్ చేసిన బోని కపూర్ ఇప్పుడు ఆమె కూతురు కోసం ఎంత అడుగుతాడు అని జనాలు అనుకుంటున్నారు. ఎందుకో గాని మొదటి నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం హీరోయిన్లుగా బాలీవుడ్ నటులనే చూస్తున్నాడు రాజమౌళి. అప్పట్లో ఎలా అయితే ప్రభాస్ ను బాలీవుడ్ లో స్టార్ ని చేశాడో, ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కూడా బాలీవుడ్ లో పెద్ద హీరోలుగా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లున్నాడు రాజమౌళి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.